ఓటుకు నోటు కేసులో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఓరట లభించింది. నెల రోజులుగా జైల్లో ఉంటున్న ఆయనకు 5 లక్షల పూచీకత్తు, ఇద్దరు వ్యక్తుల హామీతో షరతులతో కూడిన బెయిల్ను హైకోర్టు మంజూరు చేసింది. రేవంత్ రెడ్డితో పాటు సెబాస్టియన్, ఉదయ్ సింహాలకు బెయిల్ మంజూరు చేశారు హైకోర్టు న్యాయమూర్తి. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కొండగల్ నియోజకవర్గం విడిచి వెళ్లరాదని, పాస్పోర్టు సమర్పించాలని, విచారణ నిమిత్తం ఏసీపీ ఎప్పుడు రమ్మంటే అప్పుడు హాజరు కావాలని రేవంత్ రెడ్డికి న్యాయమూర్తి షరతులు విధించారు. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే అని, ఆయన పార్టీ ఏపీలో అధికారంలో ఉన్నందున ఆయన సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, కాబట్టి బెయిల్ ఇవ్వద్దని ఏసీపీ తరపు న్యాయవాది ఉన్నత న్యాయస్థానానికి విన్నవించారు. వాద ప్రతివాదనలు విన్న హైకోర్టు రేవంత్ రెడ్డితో పాటు సెబాస్టియన్, ఉదయ్ సింహాలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సంబంధిత ప్రక్రియలు పూర్తయితే రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రానికి చెర్లపల్లి జైలు నుంచి విడుదలవుతారు. ఇన్నాళ్లు తమకు మద్దతు ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు రేవంత్ రెడ్డి భార్య గీత. ఈ కేసుతో రేవంత్ రెడ్డికి ప్రజాభిమానం పెరిగిందని, ఆయన వెనక్కి తగ్గుతారనుకోవడం లేదన్నారు. ఇలాంటి ఎదురుదెబ్బలు తగిలినప్పుడే రాటుదేలతారన్నారు. ప్రజా సమస్యలపై రేవంత్ రెడ్డి పోరాటం కొనసాగిస్తారన్నారు గీత. మీడియా మిత్రులు గాని మా ఆతృతని ఆదుర్దని పంచుకున్న సభ్యులు గాని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మా కొడంగల్ నియోజకవర్గ ప్రజలు, వాళ్ళ అభిమానం, వాళ్ళు ప్రతి నిమిషం మా వెన్నంటే ఉన్నారు. ఏ రోజు మాకు రేవంత్ గారు లేరు అన్న అనిపించకుండా వాళ్ళు ప్రతిరోజు వస్తూనే ఉన్నారు, కలుస్తూనే ఉన్నారు. వాళ్ళకి మా ధన్యవాదాలు. కాకపోతే రాజకీయంగా ఎదుర్కోవాలని అనుకున్నాము మేము, రాజకీయంగానే ఫైట్ చేయాలనుకున్నాము. బట్ అనుకోకుండా ఇలాంటి సమస్యలు వచ్చినాయి. దీంట్లోంచి కూడా ఆయన బయటకు వస్తారు. ప్రజా సమస్యల మీద మామూలుగా ఆయన ఎప్పుడు ఎంత దూకుడుగా వెళ్తారో అలాగే ఉంటారు. కుటుంబం, పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరు ఆయన వెన్నంటే ఉంటారు. అంటే దీనివల్ల ఏదో మార్పు వచ్చిందని అనుకోవడానికి ఏం లేదండి. అందరు అభిమానం ఇంకా పెరిగింది కానీ తగ్గలేదంటే ఆయన ఇంత పెద్ద సమస్య వచ్చినా కూడా ఆయన ఎంత ధైర్యంగా ఎదుర్కొన్నారో, ఆయన మనోస్థైర్యాన్ని కోల్పోలేదో, అది వాళ్ళందరినీ ఇంకా ప్రభావితం చేసింది అనుకుంటుంది. అంటే ఎంగేజ్మెంట్ అప్పుడు కొంచెం కొద్దిగా బాధపడింది, అంటే అరేంజ్మెంట్స్ లో దీంట్లో మామూలుగా పాల్గొనలేదని. బట్ ఆ ఒక రోజు కన్నా బెయిల్ రావడం హ్యాపీగా ఉంది. ఇవాళ ఇంకా ఇప్పటి నుంచి కలిసి ఉంటారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఏదైనా ఫేస్ చేస్తామండి. ఇంకా రేవంత్ గారు బయటకు వస్తే ఆయన తోడుంటది కాబట్టి ఇంకా మాకు ఫేస్ చేయడం ఈజీ ఉంటుంది. ఇన్ని రోజులు ఏంటంటే మాకు ఇవన్నీ కొత్త, నేర్చుకొని చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఫ్రెండ్స్ చాలా మంది అన్ని రకాలుగా మాకు సపోర్ట్ ఇచ్చారు. లీగల్ గా కానీ ఏదో కానీ ఎవరు అడ్వైస్ ఇవ్వగలిగిన వాళ్ళు అడ్వైస్ ఏ రకంగా అయినా అందరు చేశారు. ఇంకా ముందు ఏదైనా ఫేస్ చేయడానికి ఏమున్నా కానీ పొలిటికల్ గానే ఫేస్ చేయాలని అనుకున్నాం. పొలిటికల్ గానే మాకు ఇబ్బందులు వస్తాయి అనుకున్నాం, కానీ ఇట్లా పర్సనల్ లెవెల్ కి వస్తుందని ఊహించలేదు. బట్ ఏదైనా ఫేస్ చేయడానికి రేవంత్ గారు రెడీగా ఉన్నప్పుడు మా సపోర్ట్ ఫుల్ గా ఉంటుంది. దెబ్బలు తగిలినప్పుడే మంచి రాటు తేలుతాడు అనిపిస్తుంది. నాకే తెలియదు, అంటే నేను ఇంత ధైర్యంగా నిలబడతానని నేను అనుకోలేదు. నా వరకు నేను అనుకున్నది రేవంత్ గారు నేను ఇంకా స్ట్రెంగ్తన్ చేయకపోయినా ఆయన వీక్ చేయకూడదని నేను అనుకున్నాను, అలాగే ఉన్నాను. కొంత ఇబ్బంది లేదని మనం చెప్తే అది అబద్ధం అవుతుంది. ఇబ్బంది అనేది మానసికంగా మనిషి దూరంగా ఉన్నప్పుడు, ఎప్పుడు 23 ఏళ్ళ పెళ్లి తర్వాత మా వైవాహిక జీవితంలో ఎప్పుడు మేము ఇన్ని రోజులు దూరంగా ఉన్నది లేదు. ఆయన కుటుంబానికి దూరం, ఆయన బయటకి అట్లా దూకుడో కనిపిస్తాను. ఈజ్ అ ఫ్యామిలీ మ్యాన్. కొడంగల్ అంటే మనకి ఇంకా ఆర్డర్ కాపీ రాలేదండి, కొడంగల్లే ఉండాలని అన్నారు. అది ఇంకా మాకు సంతోషమే కదా. కొడంగల్ ఎలాగైనా వెళ్ళాలి కాబట్టి అక్కడ ప్రజలు కూడా అవ్వాలి, మేము అక్కడికి వెళ్ళడం బాగుంటుంది. పార్టీ అధినేత నుంచి మాకు అంటే ఆ రోజే ఆయన కాల్ చేశారు, చెప్పారు అధైర్య పడకమ్మా ఏం పార్టీ సపోర్ట్ ఉంటుంది అని. అందరు అంటే అందరు నాయకులు కానీ, పార్టీ క్యాడర్ కానీ, ముఖ్యంగా అభిమానులు చాలా మంది, మన నిశ్చార్థానికి వచ్చిన మాకు తెలియని వాళ్ళు ఎంతో మంది. అంటే వాళ్ళు రాకపోతే మేము గుర్తుపట్టగలిగింది లేదు, మళ్ళీ వస్తే మేము వాళ్ళని గుర్తుపట్టేది లేదు. అయినా వాళ్ళ అభిమానానికి చాలా మంది వచ్చి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు. పార్టీ కూడా 100% వాళ్ళు మా వెంటే ఉన్నారు. వీళ్ళంటే ఆయన ఏదైతే ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పోరాడతారన్న పేరుందో అది ఆయన నిలబెట్టుకుంటారు. ఎవరు దాని గురించి అంటే ఈ దెబ్బతో ఆయన ఏదో డౌన్ అయిపోతాడో అన్న, వెనక్కి తగ్గుతాడని అనుకోవడం అనుకోవాల్సిన పని లేదు. ఆయన ఎప్పట్లాగానే ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తారు. వాళ్ళ సపోర్ట్ కూడా మేము ఇంతకు ముందు ఎలా ఉందో ఇక ముందు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వాళ్ళ నుంచి. రేవంత్ రెడ్డికి బెయిల్ రావడంతో ఆయన కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగిపోయారు. రేవంత్ రెడ్డి కూతురు కన్నీరు కార్చుగా ఇతర కుటుంబ సభ్యులు ఆమెను ఓదార్చారు.